రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ క్రియాశీల సభ్యులకు పవన్ కళ్యాణ్ గారు చక్కటి ఆలోచనతో ఆపదలో ఉన్న కుటుంబాలందరూ కూడా ఆదుకోవాలి, అందరినీ సమానంగా ఏ ప్రాంతమైనా ఏ జిల్లా అయినా ఒకే విధంగా పార్టీ శ్రేణుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కాపాడుకునే విధంగా పార్టీ స్పందించాలనే ఆలోచనతో ఈ బీమా పథకం ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం జనసేన పార్టీ చేస్తుంది. అందులో భాగంగా ఈ రోజున కాకినాడ రూరల్ మండలం నుంచి, అదేవిధంగా రాజమండ్రి రూరల్ మండలం నుంచి ఇద్దరు జనసైనికులు పాపం యాక్సిడెంట్లో చనిపోయిన వారికి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాం. అదే కాకుండా కుటుంబానికి భరోసాని ప్రాంతేసి కూడా జిల్లా నాయకత్వం మా నాయకులు కలిసికట్టుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వయంగా కుటుంబానికి ధైర్యం ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము ఉన్నాం మీకోసం, ఏ కార్యక్రమం వచ్చినా సరే ఏ ఇబ్బంది వచ్చినా సరే తప్పకుండా మమ్మల్ని సంప్రదించుకుని ఆదుకుంటాం అనే నమ్మకం మా కుటుంబానికి ఈరోజు ఇవ్వగలిగాం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 650,000 మంది ఈ రోజున క్రియాశీలక సభ్యులుగా జనసేన పార్టీలో చేరారు. అసలు అద్భుతమైన కార్యక్రమం. వర్తమాన రాజకీయాల్లో భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం ఇది. ప్రభుత్వాల్లో ఉన్నారు, సంపాదించుకున్నారు, కానీ కార్యకర్తల గురించి పట్టించుకున్న పార్టీ మాత్రం ఈరోజు దానికి విరుద్ధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ఈ విధంగా ఆలోచించి చక్కటి ఆలోచనతో ఈ కుటుంబాన్ని ఆదుకుంటున్నాం. ఇది గర్వపడే అంశం, ఎందుకంటే 50,000 రూపాయల వరకు ఆసుపత్రిలో వాళ్ళకి ఎవరైనా ఖర్చు అయితే దానికి తక్షణమే మళ్ళీ శాంక్షన్ అయ్యేటట్టు చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం రెండు కూడా కలిపి ఈ బీమా పథకం ద్వారా క్రియాశీల సభ్యులకి మేము ఆశ్వాసం ఇస్తాము. ఫోటో గారు కావాలా? గురించి అలవాటే మాకు ప్రతిసారి కూడా కానీ ఈ సందర్భంలో రాలేదు. తీసాను ఎంగేమన్నా ఇక్కడ నుంచి ఏంటంటే ఫోటో బాగా అత్తనట్టు నా దాంట్లో తీసాను. Thank you.